Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YCP కంచు కోటలో ఏం జరుగుతోంది? నెల్లూరు పెద్దారెడ్డిలో ఎందుకిలా? ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో YCP నుంచి టీడీపీకి 4 ఓట్లు క్రాస్ అయ్యాయి. YCP తరపున గెలిచిన 4 ఎమ్మెల్యేలు టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధకు ఓటు వేశారు. ఆ 4లో ఇద్దరు కోటంరెడ్డి సేదరెడ్డి, ఆనం నారాయణ రెడ్డి. మిగిలిన ఇద్దరులో ఒకరు ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అని దాదాపుగా YCP నిర్ధారణకు వచ్చింది. ఆయనకు 2024లో ఎమ్మెల్యే సీటు ఇవ్వలేనని జగన్ ఇదివరకే స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. అందుకే ఆయన క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని అంటున్నారు. ఆయన ఓటు కేటాయించిన అభ్యర్థి జయమంగళ వెంకటరమణకు 21 ఓట్లే రావడంతో ఈ అనుమానం మరింత బలపడింది. తాజాగా ఆయన ఫోన్ కాల్ కూడా అందుబాటులో లేకుండా బెంగళూరు వెళ్లిపోయారన్న సమాచారంతో ఈ విషయం దాదాపుగా రూఢి అయిపోయింది. 2019లో ఉమ్మడి నెల్లూరులోని 10 అసెంబ్లీ స్థానాలకు 10 చోట్ల YCP విజయం సాధించింది. జిల్లాలోని 2 లోక్సభ స్థానాలు కూడా YCPకే వచ్చాయి. అంటే నెల్లూరు జిల్లాలో ఆ పార్టీ ఎంత పటిష్టంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 2 రిజర్వేషన్ సీట్లు అనిల్ కుమార్ యాదవ్ సీటు పోగా మిగిలిన 7 ఎమ్మెల్యేలు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే. ఆ 7లో 3 ఇప్పుడు జగన్ కు షాక్ ఇవ్వడం ఆశ్చర్యకరం. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి ఆల్రెడీ పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు కొత్తగా వారితో జత కలిశారు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి. ఉదయగిరి ఎమ్మెల్యేగా ఉన్న ఆయన ఇటీవల తన నియోజకవర్గ పరిశీలకుల విషయంలో అలకబూనారు. ఆయన కోసం పరిశీలకులను కూడా మార్చింది అధిష్టానం. అయితే వచ్చే దఫా ఎమ్మెల్యే టికెట్ విషయంలో హామీ లేకపోవడంతో ఆయన హఠాత్తుగా ప్లేట్ ఫిరాయించేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలతో నెల్లూరు జిల్లా టాక్ ఆఫ్ ద స్టేట్ గా మారింది. టీడీపీకి పడిన 4 క్రాస్ ఓట్లలో 3 ఓట్లు నెల్లూరు జిల్లా నుంచే ఉండడం గమనార్హం. మొత్తానికి మొత్తం సీట్లు YCPకి గంపకొత్తగా ఇచ్చిన జిల్లాలో ఎలాంటి పరిణామాలు జరుగుతాయని జగన్ కూడా ఊహించి ఉండరు. ఇటీవల తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎన్నికల్లో టీడీపీ విజయానికి కూడా నెల్లూరు జిల్లానే కీలకంగా మారిందనే అనుమానం ఉంది. నెల్లూరు జిల్లాకు తొలి విడతలో 2 మంత్రి పదవులు దక్కాయి. 2వసారి కేవలం 1 దక్కింది. ఆ తర్వాతే పార్టీలో లొకలొకలు మొదలయ్యాయి. మంత్రి పదవిని ఆశించిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎదురు తిరిగారు. సీనియర్ను అయిన తనను పక్కన పెట్టారనే బాధతో ఆనం రామనారాయణ రెడ్డి కూడా దూరం జరిగారు. తన పదవి తీసేశారనే బాధ అనిల్ కుమార్ యాదవ్లో ఉన్నా కూడా ఆయన సర్దుకుపోతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న 7 రెడ్డి సామాజిక వర్గ ఎమ్మెల్యేల్లో 3 జగన్ను కాదని దూరం జరగడం మాత్రం విశేషం. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి నెల్లూరు జిల్లాలో నేతల మధ్య అనైక్యత స్పష్టంగా కనిపిస్తోంది. పార్టీ ప్రధాన కార్యదర్శితో పాటుగా జిల్లా బాధ్యతలు చూస్తున్న మాజీ మంత్రులు పలుమార్లు నెల్లూరు నేతలతో సమావేశాలు నిర్వహించారు. గతంలో అనిల్ కుమార్ యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డితో స్వయంగా సీఎం మాట్లాడారు. ఆనం కోటంరెడ్డి నియోజకవర్గాల్లో కొత్త వారికి బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు మరో సీనియర్ నేత షాకిచ్చారు. దీంతో పార్టీకి కంచుకోటగా ఉన్న నెల్లూరు జిల్లా YCPలో చోటు చేసుకుంటున్న ఈ పరిణామాల నేపథ్యంలో జగన్ ఏం చేయబోతున్నారు, ఎలాంటి చికిత్స చేస్తారు, టీడీపీ వ్యూహాలను ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరంగా మారుతోంది.